హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అని, ఆల్ ఇండియా ర్యాంక్ అని, అండ్ ఆల్ ఇండియా కోటా 50% కేటగిరీ ర్యాంక్స్ అని మనకు ఎన్బిఎంఎస్ వాళ్ళు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే, అసలు ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటా 50% ఆఫ్ కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి, యాక్చువల్ నీట్ పీజీ ర్యాంక్ ఏంటి, దీని వల్ల యూజ్ ఏంటి, ఏ కేటగిరీ ర్యాంక్ వల్ల మనకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒక డౌట్ ఉంటుంది. సో నేను ఒక ఫస్ట్ ఒక లైన్ చెప్తున్నాను చూడండి, ఈ ఆల్ ఇండియా కూడా 50% ర్యాంక్ వల్ల యూజ్ కానీ లేకపోతే కేటగిరీ ర్యాంక్ వల్ల యూజ్ కంటే మీకు దీనివల్ల ఇంకొక ర్యాంక్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్ ఇండియా కూడా 50% ఆఫ్ ద ర్యాంక్ కార్డ్ అని అండ్ కేటగిరీ ర్యాంక్ కార్డ్ అని ఒక జనరేట్ అవుతుంది. ఈ రెండు టైప్ రెండు ర్యాంక్ కార్డులు ఉంటాయి మీకు. ఈ రెండు ర్యాంక్ కార్డులు ఏవైతే ఉన్నాయో, మీరు కౌన్సిలింగ్ టైంలో ఏ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. సో లాస్ట్లో ఏ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నీట్ పీజీ రిలేటెడ్ తెలుగులో మన ఛానల్ నుంచి మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కావాల్సిన కంప్లీట్ రూల్స్, రెగ్యులేషన్స్, ఆల్ ఇండియా కోటా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏ క్యాట్, బి క్యాట్ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ని అనుకోండి అక్కడ డిస్కస్ చేయొచ్చు. చాలామంది నీట్ పీజీ ఆస్పిరెంట్స్ అక్కడ ఉంటారు. నేను కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు స్టూడెంట్స్ కోసం మేము vizinupdate.in అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అందులో మీకు 2022-2023కి సంబంధించి ఆల్ ఇండియా కోటా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏ క్యాట్, బి క్యాట్కి సంబంధించిన కంప్లీట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. 2024 స్టార్ట్ అవుతే 2024కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీరు వెబ్సైట్ ఓన్లీ ఫర్ వెబ్సైట్ యాక్సెస్ కోసం మీరు 1000 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్ యాక్సెస్ అయితే తీసుకోవచ్చు. లేదు మీకు వెబ్సైట్ యాక్సెస్ రావట్లేదు అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది చూడండి, 7893947888. ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ డీటెయిల్స్ చెప్తారు, ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఎవరైతే వెబ్సైట్ యాక్సెస్ తీసుకుంటారో వాళ్ళందరినీ పర్సనల్ వాట్సాప్ గ్రూప్కి అయితే యాడ్ చేస్తాము. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు రూల్స్ రెగ్యులేషన్ విషయంలో నాతో మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాతో మాట్లాడవచ్చు. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే, సో మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఈ పీడిఎఫ్ని అయితే ఎన్బిఎంఎస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు రోల్ నెంబర్, కేటగిరీ, పీడబ్ల్యూడీ, నీట్ పీజీ ర్యాంక్, ఆల్ ఇండియా కూడా 50% ర్యాంక్, ఆల్ ఇండియా కూడా 50% కేటగిరీ ర్యాంక్. సో ఈ రెండు ర్యాంకుల వల్ల మీకు అసలు ఎలాంటి యూజ్ లేదు, 1% యూజ్ కూడా లేదు. ఈ ర్యాంకుల వల్ల మీకు ఇబ్బందే కానీ ఇంకా ర్యాంక్ మీకు యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ ర్యాంకుల వల్ల ఫస్ట్ మనకు ఆల్ ఇండియా ర్యాంక్తోనే ఒక ర్యాంక్ కార్డు ఇస్తాడు, అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా 50% ఆఫ్ ద ర్యాంక్ కార్డు, ఆల్ ఇండియా 50% ఆఫ్ ద కేటగిరీ ర్యాంక్తో ఇంకొక ర్యాంక్ కార్డు ఇస్తాడు. ఈ రెండు ర్యాంక్ కార్డులలో ఏ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేయాలనేది మీకు ఒక టెన్షన్ పట్టుకుంటూ ఉంటుంది. సో కాబట్టి ఇది మీకు ఇబ్బందే కానీ దీనివల్ల యూజ్ ఏం లేదు. అసలు వాట్ ఈస్ ఆల్ ఇండియా కౌంట్ ఆఫ్ 50% ర్యాంక్ అండ్ 50% కేటగిరీ ర్యాంక్? చూడండి, ఇక్కడ నీట్ పీజీ ర్యాంక్కి ఆల్ ఇండియా కూడా 50% కోటా ర్యాంక్ తేడా లేదు, డిఫరెన్స్ ఎక్కడా లేదు. అసలు ఏంటి 50% ఆఫ్ ద కోటా ర్యాంక్ అంటే, మీకు ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీలలో 50% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకు ఆల్ ఇండియా కోటాలో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్ ఇండియా కోటాలో మీకు పార్టిసిపేట్ చేయడానికి అవైలబుల్గా ఉంటాయి. అవి డిఎన్బి కావచ్చు, డిఎన్బి డిప్లొమా కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్స్ కావచ్చు, డిగ్రీస్ కావచ్చు, డిప్లొమాస్ కావచ్చు. సో ఇవన్నీ సీట్స్, క్లినికల్, నాన్ క్లినికల్ అన్ని సీట్స్ కలిపి మనకు 50% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటాలో అవైలబుల్గా ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటాలో ఉన్న 50% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అవైలబుల్, అంటే మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీ ర్యాంక్ ఎంత అంటే ఇదన్నమాట. సో కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్కి ఆల్ ఇండియా కూడా 50% ఆఫ్ ద ర్యాంక్ డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నేను ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న అన్ని సీట్లకు ఎలిజిబుల్. కాబట్టి ఆల్ ఇండియా కోటా 50% ఆఫ్ ద కోటా ర్యాంక్ నీట్ పీజీ ర్యాంక్ అనేది సేమ్ ఉంటుంది. ఇది పెద్ద డిఫరెన్స్ అస్సలు ఉండదు. ఎక్కడనైనా చూడండి, ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నా లేకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆల్ ఇండియా కోటా 50% ఆఫ్ ద ర్యాంక్, నీట్ పీజీ ర్యాంక్ ఈక్వల్. ఓకేనా, సో మీరు ఎలిజిబుల్ అయ్యే సీట్ అన్నమాట. ఆల్ ఇండియా కూడా 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, వాటికి మీరు ఎలిజిబుల్ అయ్యే ర్యాంక్ ఇది అన్నమాట.
డైరెక్ట్ ఆల్ ఇండియా కోటా ర్యాంకే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎప్పుడు కానీ. ఓకే, సో ఇప్పుడు ఇంకొక డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది ఏంటి, ఆల్ ఇండియా కూడా 50% ఆఫ్ ద కేటగిరీ ర్యాంక్. సో 50% ఆఫ్ ద కేటగిరీ ర్యాంక్ ఒకసారి చూడండి, నీట్ పీజీ ర్యాంక్ ఏమో 84,000, ఓకేనా, 50% ఆఫ్ ద ర్యాంక్ ఏమో 84,000, మరి 50% ఆఫ్ ద కేటగిరీ ర్యాంక్ ఏమో 7,673. అంటే ఈ పర్టిక్యులర్ క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్లో ఉన్న ర్యాంక్ ఇదన్నమాట. ఓకేనా, అంటే 84,348 వరకున్న స్టూడెంట్స్లలో కేవలం 7,673 మెంబర్స్ మాత్రమే ఈడబ్ల్యూఎస్ జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో కాబట్టి ఈ క్యాండిడేట్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో టోటల్గా ఈ పర్సన్ ర్యాంక్ వరకు ఉన్న క్యాండిడేట్స్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత, 7,673. ఓకే, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ చూడండి, 73,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. సో 73,000 ఏఐక్యూ 50% ర్యాంక్ ఉంది. కేటగిరీ ర్యాంక్ చూడండి, 25,814. అంటే కేవలం 73,000 స్టూడెంట్స్లో 25,814 మంది స్టూడెంట్స్ ఓబీసీ క్యాండిడేట్సే ఉన్నారు ఓన్లీ. చూడండి ఎంత కాంపిటీషన్ కనిపిస్తుందో. సో అదేవిధంగా ఇంకోటి చూడండి, ఎస్టీ కాంపిటీషన్ 47,930 ర్యాంక్ ఉంది. ఓకే, సో దీంట్లో కేవలం 49,000 వరకు కూడా ఎంతమంది ఉన్నారు, కేవలం 766 ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు, చాలా లీస్ట్ క్యాండిడేట్ ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ ర్యాంక్, ఓకే, ఈ ర్యాంక్ ఈ రెండు ర్యాంకులను బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగదు. అండ్ నిజానికి మన స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చేసరికి అసలు ఆల్ ఇండియా కోటా ర్యాంక్ వల్ల కూడా పెద్దగా యూజ్ ఉండదు. ఆల్ ఇండియా కోటా ర్యాంక్ వల్లనే మీకు సీట్ వస్తుంది, కానీ మనకు స్టేట్లోకి వచ్చేసరికి స్టేట్ మెరిట్ ర్యాంక్స్ ఉంటాయి. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ ఉంది కదా, మన స్టేట్లోకి వచ్చేసరికి బీసీఏ బిసిడిఈ ఉంటుంది. ఓకేనా, ఇలా మనకు క్యాస్ట్ వైజ్ ర్యాంక్స్ ఉంటాయి, స్టేట్ ర్యాంక్స్ ఉంటాయి, స్టేట్లో మీ పొజిషన్ ఏంటని ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి 50% ఆఫ్ ద సీట్స్ పోతే రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ మనకు మనకు స్టేట్లో ఉంటాయి, స్టేట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీకు స్టేట్లో సీట్ రావాలంటే అసలు ఈ ర్యాంకులతో పనిలేదు. ఆల్ ఇండియా కోటాలో సీట్ రావాలన్నా కూడా ఈ ర్యాంకులతో పనిలేదు, మీకు ఈ ర్యాంకును బేస్ చేసుకొని వస్తుంది. మరి ఈ ర్యాంకులు ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐక్యూలో 50% సీట్స్ వెళ్తాయని చెప్పాం కదా టోటల్ సీట్స్, ఈ 50% ఆఫ్ ద సీట్స్లో టోటల్గా ఓబీసీ వాళ్ళకి 29% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐక్యూలో 100 సీట్లు ఉన్నాయనుకోండి టోటల్ సీట్స్, ఇందులో 29 సీట్స్ ఓబీసీకి ఉంటాయి. ఓకేనా, 29 సీట్స్ ఓబీసీకి ఉంటాయి. సో కాబట్టి మీ పొజిషన్ 29 అయితే, ఓకేనా, ఓబీసీలో ఇక్కడ ఓబీసీ 50% ర్యాంక్లో మీ ర్యాంక్ అనేది 29 అయితే మీకు ఓబీసీలో ఏదో ఒకటి క్లినికల్ నాన్ క్లినికల్ డిఎన్బి డిప్లొమా ఏదో ఒకటి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదో ఒక బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని ఇండికేట్ చేయడం మాత్రమే, అంటే చెప్పడం కోసం మాత్రమే ఈ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు 47,930, అంటే జనరల్గా ఆల్ ఇండియా కోటాలో ఉన్న జనరల్ కోటాలో ఈ పర్సన్కి సీట్ రావడానికి ఛాన్సెస్ లేవు, కానీ ఈ పర్సన్కి 6% సీట్స్ ఉంటాయి, ఎస్టీ కోటాలో 6% సీట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6% సీట్స్ ఒక 1,000 సీట్స్ వచ్చాయి అనుకుందాం. ఓకేనా, 1,000 సీట్స్ వచ్చుంటే ఈ పర్సన్ ర్యాంక్ ఎంత, 766. సో కాబట్టి ఈ పర్సన్కి ఎక్కడో ఒక దగ్గర సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, అది డిఎన్బి డిప్లొమానా లేకపోతే నార్మల్ డిగ్రీయా లేకపోతే నార్మల్ డిప్లొమానా డీమ్డ్ యూనివర్సిటీసా క్లినికలా నాన్ క్లినికలా ఏది ఏదైనా కానివ్వండి. సో 1,000 సీట్లు ఉన్నాయి కానీ 766 ర్యాంక్ ఉంది, సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదే జనరల్ క్యాండిడేట్ చూడండి, ఈ జనరల్ క్యాండిడేట్స్కి కేటగిరీ ర్యాంక్ అనేది ఉండదు, ఎందుకంటే జనరల్ కేటగిరీలో కేటగిరీస్ ఉండవు, జనరల్ అంటేనే జనరల్ క్యాండిడేట్స్, ఓపెన్ కాంపిటీషన్ క్యాండిడేట్స్ కాబట్టి. ఓకే, సో కాబట్టి ఈ ర్యాంక్ వల్ల ఎలాంటి యూజ్ అయితే లేదు, ఈ రెండు ర్యాంకుల వల్ల మీకు సీట్ రాదు. ఆల్ ఇండియా కోటాలో ఈ ర్యాంక్ వల్ల సీట్ వస్తుంది. నెక్స్ట్ స్టేట్లోకి వచ్చేసరికి స్టేట్ మెరిట్ ర్యాంక్, ఎస్ఎంఆర్ అంటారు, స్టేట్ మెరిట్ ర్యాంక్ వల్ల సీట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు లాస్ట్ ఫస్ట్లో ఒకటి చెప్పాను కదా, మీకు రెండు రకాల ర్యాంక్ కార్డులు వస్తాయి వేటిని అప్లోడ్ చేయాలని. ఫస్ట్ ర్యాంక్ కార్డ్ ఏమో నీట్ పీజీ ర్యాంక్తో ఉంటుంది, సెకండ్ ర్యాంక్ కార్డ్ ఏమో 50% ఆఫ్ ద ర్యాంక్ అండ్ 50% ఆఫ్ ద ఏ కేటగిరీ ర్యాంక్, ఇవి రెండు కలుపుకొని ఉంటుంది అనమాట. ఓకే, సెకండ్ ర్యాంక్ కార్డు. సో మీరు ఫస్ట్ ర్యాంక్ కార్డ్ని అప్లోడ్ చేసినా పర్లేదు, సెకండ్ ర్యాంక్ కార్డు ఈ రెండు ర్యాంకులతో పాటు ఈ ర్యాంక్ ఉంటుంది. ఓకేనా, ఈ మూడు ర్యాంకులు కలిపి సెకండ్ ర్యాంక్ కార్డులో ఉంటుంది. సో సెకండ్ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేసినా కూడా పర్లేదు, ఏ ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేసినా పర్లేదు. ఓకే, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో మీరు నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మీరు ఇబ్బంది పడే ఫస్ట్ పాయింట్ రెండు ర్యాంక్ కార్డులతోని. సో కాబట్టి మీకు ఏ ర్యాంక్ కార్డు వచ్చినా కూడా, ఏ ర్యాంక్ కార్డు అప్లోడ్ చేసినా కూడా మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.